రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన నర్సరీ ల్యాండ్స్కేప్ ఎక్స్పో 2022 కు విశేష స్పందన వస్తోంది. సందర్శకులు భారీగా తరలివచ్చి మొక్కలు, వివిధ జాతుల చెట్లు, వ్యవసాయ ఉత్పత్తులను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. దేశంలోని 17 రాష్ట్రాల నుంచి 130 స్టాళ్లను ఎక్స్పోలో ఏర్పాటు చేశారు. ఇండోర్, బొన్సై, అలంకరణతో పాటు వివిధ రకాల మొక్కల్ని నర్సరీ నిర్వాహకులు కొలువుదీర్చారు. దేశ విదేశీ రకాల మొక్కలు, ఉద్యాన వ్యవసాయ ఉత్పత్తులు, పూల కుండీలు, ఉపకరణాలు, యంత్ర పరికరాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీతో పాటు పూణె, కేరళ, తమిళనాడు, గుజరాత్, బెంగళూరు సహా పలు ప్రాంతాలకు చెందిన మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కడియం వస్తారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వీళ్ళ దగ్గరే కాదు ఎవరి దగ్గర ఏముందనేది ఈ వెరైటీలు ఇక్కడ పెడతారు కాబట్టి వాళ్ళ దగ్గర విజిటింగ్ కార్డు తీసుకుని వాళ్ళతో కాంటాక్ట్ చేయడానికి ఒక గొప్ప వేదిక లాంటిది అన్నమాట. అన్నీ కూడా బోన్సే వెరైటీ థాయిలాండ్ నుంచి కానీ స్పెయిన్ అనే దేశం నుంచి కానీ అలాగే లోకల్ వెరైటీ పూనా వెరైటీ అన్నీ మా కడియం పొలంలో ఉండే రకాలు కాకుండా బయట రకాలు కూడా అన్నీ ఇక్కడికి వచ్చినాయి. అలాగే చాలామంది ఇండియా వేడిగా కూడా వాళ్ళు కూడా తెచ్చి వాళ్ళ వెరైటీలు వాళ్ళు పెట్టారు. ఈ పక్క ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ నర్సరీని చూసి చాలా ఆనందిస్తున్నారు. మంచి షో పెట్టారు ఇక్కడ. స్టాల్లో ఓన్లీ రేర్ వెరైటీస్, ట్రీస్, పామ్స్, ఇది ఇండోర్ వెరైటీస్లో ఆంథూరియం, ఫిలోడెండ్రాన్, ఈ సబ్ రేర్ వెరైటీస్ పెట్టింది సార్. నర్సరీ స్పెషాలిటీ ట్రీ వెరైటీ సార్. ఇది బౌనియా గ్రేవియై ఉంది, బ్రాకికైటి నర్సరీ ఫోలియస్ ఉంది, రెయిన్బో యూక్లిప్టస్, ఓ ట్రంక్ రెయిన్బో కా కలర్ ఆత, ఓ అమారా స్పెషాలిటీ. ఈ ఎక్స్పోలో రెస్పాన్స్ చాలా బాగుంది సార్. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దేశం నలమూలల నుంచి ప్రకృతి ప్రేమికులు నర్సరీ ఎక్స్పోను సందర్శిస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన సంస్థల ఉత్పత్తులు, మొక్కలను ఒకే చోట కొలువు తీర్చడం ఎంతో ఆనందాన్నిస్తోందని చెబుతున్నారు. చాలా బాగున్నాయండి, చాలా ఎగ్జాటిక్ వెరైటీస్ ఉన్నాయి, అలాగే బోన్సైలు ఉన్నాయి, అలాగే ఈ పాట్స్ ఉన్నాయి, మంచి మంచి డెకరేషన్, ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవడానికి పాట్స్ ఉన్నాయి. ఇంట్లో కూడా తక్కువ టైంలో కల్టివేట్ చేసుకోవడానికి ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. మన చిన్న చిన్న గార్డెన్స్ కల్టివేట్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయండి. లైక్ గ్రీన్ హౌస్, తర్వాత పాలీ హౌసెస్, చిన్న చిన్న హౌసెస్ ఉంటాయండి, ఆ హౌసెస్లో కూడా ఇవి పెట్టుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్ కింద, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కింద. ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్ని మొక్కలను ఒకేసారి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా కొత్త వెరైటీలు ఉన్నాయి, కాకపోతే సేల్స్ లేవంటున్నారు. సేల్స్ ఉంటే బాగుండేది, చాలా బాగున్నాయి మొక్కలు. అట్లాగే ప్లాంట్స్ ఎలా పెంచుకోవడానికి దానికి కూడా అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా పేషెన్స్గా కూడా వాళ్ళు చెప్తున్నారు. అంతా బాగుంది, చాలా బాగుంది. ఈ ఇండస్ట్రీకి ఇన్ని రకాలు, ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని ఇప్పుడే తెలిసిందండి. దానికి రిలేటెడ్ కూడా సంస్థలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టాయి. ఇండోర్ ప్లాంట్స్ మీద స్పెషల్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్గా ఉందండి. లోకల్ పీపుల్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా బాగుండేది. నియర్గా ఉన్న అన్ని నర్సరీస్ కవర్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడ పెట్టడం అనేది నాకు చాలా నచ్చింది. అందరికీ తెలుసు మొక్కల గురించి ఎలా ఉంటే ఎక్కడ ఉంటాయి అనేది, కానీ ఒక్క చోటకి అన్నీ చేరితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి తెలుస్తుంది. ఎందుకంటే ఒకరికి ఒకటి కావాలి, ఒకటి కావాలి. సో అన్నీ ఒక చోటకి రావటం అది ఫస్ట్ టైం రాజమండ్రిలో. ఇట్స్ అ బిగ్ థింగ్ అని చెప్పాలి. ఇట్స్ నైస్ యాక్చువల్. రాజమహేంద్రవరం ప్రజలతో పాటు ప్రకృతి ప్రేమికుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న నర్సరీ ల్యాండ్స్కేప్ ఎక్స్పో ఇవాల్టితో ముగుస్తుంది.